हेलो हेलो अंदर की नमस्कार प्रोजेक्ट विध्वंसान युद्ध कार्यक्रम की अपर भगीरथुड़ रईत बांधवड़ पेदल पेनिधि नव्यांध्र निर्माता माजी मुख्यमंत्री गौरवनीय श्री नारा चंद्रबाबु नायडु गारु मन कॉन्स्टिट्यूएंसी सदर्भ వచ్చినందుకు మీ అందరు తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సార్ ఈ రోజు రాష్ట్రంలో మనందరం గమనిస్తా ఉంటే ఎక్కడలేని విద్వంసం ఎక్కడలేని హింస జరుగుతా ఉంది అభివృద్ధి అసలు జరగటం లేదు మన రాష్ట్రం బాగుపడాలంటే అటు టెక్నాలజీతో పాటు రైతులు బాగుంటేనే బాగుపడతది రైతులు బాగుండాలంటే మన సాగునీటి ప్రాజెక్టులు బ్రహ్మాండంగా ఉండాల మనం చరిత్ర చూస్తే ఎక్కడైనా గాని నీరు ఎక్కడ ఉంటదో అక్కడనే అభివృద్ధి జరిగింది అన్ని జరిగాయి అందుకని మన సారు చంద్రబాబు నాయుడు సారు చాలా విజనరీ కాబట్టి అసలు సాగునీటి ప్రాజెక్టుల మీద ఎంతో దృష్టి పెట్టి ఈరోజు నాలుగు నదుల్ని అనుసంధానం చేయడానికి ఆయన ఒక విజన్తో ముందుకెళ్ళి ప్రజెంటేషన్ చేశారు ఈరోజు పోలవరం ప్రాజెక్టు 80% కంప్లీట్ చేసినా కానీ 90% కంప్లీట్ చేసినా కానీ ఈ పనికి మళ్ళ ప్రభుత్వం ఒక 5% కూడా పనిచేయటం లేదనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు అందుకని ఈరోజు ప్రాజెక్టులు ఇరిగేషన్ డెవలప్ అయితేనే మనమందరం డెవలప్ అవుతామని సారు ఈ ఈ ప్రాజెక్ట్ విధానసభ యుద్ధ వేరే కార్యక్రమం తీసుకొని వచ్చారు నేను సార్ మా సంతనూతలపాడు నియోజకవర్గంలో ఇది రైతు సంబంధించిన కాన్స్టిట్యూన్సీ సార్ ఇక్కడ రామతీర్థం ఉంది ఇక్కడ గుళ్ళకమ్మ ప్రాజెక్టులు ఉన్నాయి రామతీర్థం ప్రాజెక్టు 1.5% టీఎంసీ దానికి డిపిఆర్ తయారు చేశాను సార్ అందుకని మన పాత ఒంగోలు జిల్లా 7 కాన్స్టిట్యూన్సీలకి నీటి వసతి కోసం ఒక టీఎంసీ రామతీర్థం పెంచాలని మరీ కోరుకుంటున్నాను సార్ అదేవిధంగా ఈ గుళ్ళకమ్మ ప్రాజెక్టు మీ అందరికీ తెలుసు ఎంతో రైతులకి ఉపయోగపడే ప్రాజెక్టు మినిమం మెయింటెనెన్స్ చేయలేదు చేయటం లేదు సార్ మీరు వచ్చిన తర్వాత ఈ మెయింటెనెన్స్ మినిమం ఇది టెయిల్ ఎండ్ కాబట్టి నీటి వసతి చివరి వరకు రావటం లేదు కాబట్టి మోడర్నైజేషను ఈ కెలాను క్లీనింగ్లన్నీ మనం మీరు చేపిస్తారని ఇక్కడ ఉన్న ప్రజలు ఆశిస్తూ ఉన్నారు సార్ అదే కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో సుబాబులు జామాయిల రైతులు ఆధారపడి ఉన్న రైతులు ఉన్నారు సార్ మీరు ఆ రోజు ఒక మంచి ప్రాజెక్ట్ ఏపీపీ ప్రాజెక్ట్ పేపర్ మిల్స్ ప్రాజెక్ట్ తీసుకొని వచ్చారు దానివల్ల ఈ సుబాబులు జామాయిల రైతులు బాగా ఉపయోగపడేది సార్ ఈరోజు ఈ పనికి వల్ల గవర్నమెంట్ వచ్చిన తర్వాత అభివృద్ధి అనేదే లేదు దానివల్ల అది పారిపోయింది సార్ ఈసారి మీరు వచ్చిన తర్వాత ఏపీపీ మిల్లు లాంటి మనీ మరీ మీరు పురోగించి ఆ ఈ రైతులకి మీరు సహాయపడాలని కోరుతా ఉన్నాను సార్ అదేకాకుండా మీరు సీఎంగా ఉన్నప్పుడు ఈ డౌన్ స్ట్రీమ్లో 2 చెక్ డ్యాంలు జీవో ఇచ్చారు సార్ అదే ఈ గవర్నమెంటు దానికి అసలు ఇంప్లిమెంటేషన్ చేయలేదు సార్ దానివల్ల వాటర్ మేనేజ్మెంట్ చాలా బాగా జరుగుతుంది సార్ అందుకని లేట్ అయింది కాబట్టి ఇక్కడ అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి మా సంతనూతలపాడు మీరు సీఎం అయిన తర్వాత 6 నెలల తర్వాత అన్ని అభివృద్ధి చేస్తారని మాకు సహాయపడతారని కోరుకుంటూ మిమ్మల్ని మాట్లాడమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.